హాయ్ అండి, వెల్కమ్ టు అనిత గార్డెన్. నేను అనిత అండి. ఈరోజు మనం మొక్కలకి వేస్టేజ్ ఆకులు ఉన్నాయి కదండి, మొన్న వారం రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయండి. ఇక్కడ షాద్నగర్లో రాత్రి కూడా చాలా వర్షం పడిందండి, చాలా అంటే చాలా వర్షం, కుంభవృష్టి అనుకోండి, అలా అంత వర్షం పడింది. అంత వర్షంలో ఎంత హెల్దీ మొక్కలైనా కానీ అడుగుకున్న ఆకులు మొత్తము ఎల్లో కలర్ అవుతాయి కదండి. అయితే నా దగ్గర కూడా కొన్ని మొక్కలు కింద ఆకులు మొత్తం వేస్ట్గా ఇట్లా ఎర్రగా అయిపోయాయి. ఆ ఆకులను మనము తీసేసుకుందామండి. అలా తీసేసుకుంటేనే మొక్కకు గాలి వెలుతురు మంచిగా తగిలి మొక్క ఆరోగ్యంగా ఉంటుంది, పెస్ట్ కూడా తగలకుండా ఉంటుందండి. ఆకులు తీసేసుకుంటూ అలాగే నన్ను కామెంట్స్ అడుగుతున్నారండి, అనిత గారు మీ మొక్కలు చాలా గ్రీన్గా ఉన్నాయి, మీరు ఏం వాడుతున్నారో మాకు కూడా చెప్పండి, మా మొక్కలకు పూత రాలిపోతుందని అడుగుతున్నారండి. దానికి కూడా నేను సమాధానం ఇస్తానండి ఈ వీడియోలో, ఓకేనా? చూడండి, ఇక్కడ వంకాయ మొక్కకి ఎలా ఎర్రగా అయిపోయాయో ఆకులు వర్షం ఎక్కువయ్యి. ఈ మొక్క ఆకు తీసేసుకుందామండి. ఇలా వేస్ట్ ఆకులు తీసేసుకుంటే మొక్కకి గాలి వెలుతురు మంచిగా తగులుతుంది, మొక్క హెల్దీగా ఉంటుందండి. ఇది చిన్న చిన్న ఆకులు మొత్తం కిందికి కట్ చేసుకోవాలండి. చూడండి ఎట్లా వచ్చినాయి ఆకులు ఎర్రగా. ఇగో ఈ ఆకుపైన కూడా కొంచెం మచ్చలు వచ్చేసినాయండి వర్షం ఎక్కువయ్యి. ఇది కూడా కట్ చేసుకుందాం. ఇలా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలండి ఆకులు, లేకపోతే షీదులాగా అయిపోతుంది, గాలి రాకుండా మొత్తము మొక్క ఖరాబ్ అయిపోతుందండి. ఇగో ఇక్కడ చూడండి ఎలా అయిపోయిందో ఆకు. చూడండి ఇగో ఇంకో చెట్టుకు కూడా ఇలాగే అయ్యిందండి అడుక్కు. కట్ చేసుకుందాం మొత్తం. ఏం వర్షం అండి, అబ్బా చాలా వర్షం పడిందండి, రోజు వర్షం కంటిన్యూగా వర్షం పడింది. అయినా నయ్యమండి, ఇంకా మొక్కలు చాలా బాగున్నాయి ఇంత వర్షంలో కూడా. నాకైతే చాలా భయం అవుతుంది వర్షం పడ్డప్పుడల్లా. ఇగో చూడండి టమాటా మొక్కకు చూడ ఎట్లా అయిపోయింది ఆకులు మొత్తం రెడ్గా. చెంపేసుకుందామండి మొత్తం. ఇగో చూడండి ఇక్కడ వంకాయ చెట్టు ఆకు కూడా కొంచెం డల్ అయిపోయిందండి, కట్ చేసుకుందాం. ఇక్కడ అడుక్కున్న ఆకులు మొత్తం కట్ చేసుకుందామండి. ఇవి ఉండి కూడా వేస్ట్ అండి, ఉండి లాభం లేదు. ఎంత ఇప్పుడు ఈ ఆకులు తీసేసుకుంటే మొక్క కన్నా బలం వస్తుంది. చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి ఆకులు, కట్ చేసుకుందాం మొత్తం, కట్ చేసుకుందాం నీట్గా. ఇగో ఇక్కడ ఒకటి ఉందండి ఇష్టపోయింది అదే. ఈ ఆకులు తీసేసుకుంటే కాయలు పూత కాత ఈ ఆకులకు వచ్చిన బల్లం మొత్తం కాయలు తీసుకొని మంచిగా పూత కాత వస్తుంది. చూడండి బెండ మొక్కకు కూడా ఆకులు ఎలా అయిపోయినాయో మొత్తం. ఇవన్నీ తీసేసుకోవాలండి, తీసేసుకుంటేనే మొక్క హెల్దీగా ఉంటుంది. ప్రతి ఒక్క చెట్టుకు ఇలాగే తీసేసుకోవాలి. ఉట్టేప్పుడు కూడా ఇప్పుడు వర్షం పడ్డదని కాదండి, ఉట్టేప్పుడు కూడా మనకు వేస్ట్ ఆకులు ఉంటే మనం కింది నుంచి తీసేసుకుంటేనే పైన చెట్టు హెల్దీగా ఉంటుంది. చూడండి ఎలా పండు వారిపోయినాయో ఆకులు. చూడండి ఈ మొక్కకు మొత్తం ఆకులు ఎలా అయిపోయినాయో, వాటర్ ఎక్కువయ్యి. ఇగో ఇక్కడ కూడా పైన కూడా అట్లనే అయినాయండి. ఇగో పై వరకు ఆకులు ఖరాబ్ అయిపోతున్నాయి.
చూడండి ఇక్కడ కూడా ఉంది ఆకులు. చాలా వర్షం పడిందండి, చాలా అంటే చాలా వర్షం, అందుగురించి ఇంతగానము ఆకులు ఇట్లా పండువారిపోయినాయి అన్నమాట. మొన్న 8 రోజులు పడింది, మళ్ళీ 2-3 రోజుల నుంచి వరుసగా వర్షం పడుతూనే ఉంది. ఇంతగానం వర్షం పడితే ఏ మొక్క అయినా కూడా ఎంతగానము ఆగుతుందండి, ఖరాబ్ కాకుండా. చూడండి ఈ మిర్చి చెట్టు ఏం ఖరాబ్ కాలేదు, కానీ కొంచెం ఆకులు కింది తీసేసుకుందామండి, షీదులాగా అయిపోయింది. కొంచెం తీసేసుకుంటే మంచిగా పైన కాతగా వస్తుంది కదా, ఈ ఆకులకు ఉండే బలం ఆ కాయనన్న తీసుకుంటుంది. వేస్ట్ కదండి ఆకులు కింద ఉన్నాయి. ఏ మొక్కకైనా మనము ఇలాగే ప్రూనింగ్ చేయాలండి, ఆకులు తీసేసుకుంటుండాలి కింద. చూడండి ఇక్కడ మన టమాటా పండ్లు స్టార్ట్ అవుతున్నాయండి, ఇంత బాగున్నాయి చూడండి. ఇగో ఇక్కడ కూడా ఆకు ఎర్రగైందండి, తీసేసుకుందాం. ఇక్కడ గులాబ్ చెట్టు కూడా కింద ఆకులు తీసేసుకుందామండి. ఫ్లవర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, గులాబ్ చెట్టు ఆకులు కూడా ఎర్రగైపోయినాయి. ఓకేనా, ఇలా మన కొమ్మలు ఇట్లా ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలండి, అడుక్కు మొత్తం ఆకులు ఉంచుకోవద్దు ఏ మొక్కకైనా కూడా. చూడండి ఈ బెండకాయకు ఆకులు మొత్తం ఎలా అయిపోయినాయో, ఇలాంటివి మొత్తం తీసేసుకుందాం. ఇలా ఆకులు తీసేసుకుంటేనే ఇట్లా బ్రాంచెస్ వస్తాయండి. ఇగో ఈ మొక్కకి ఇలా బ్రాంచెస్ ఎలా వచ్చాయో, అలా బ్రాంచెస్ వచ్చి మనకు ఎక్కువ బెండకాయలు కావడానికి అవకాశం ఉందన్నమాట. లేకపోతే మనం ఆకులు తీసుకోకుంటే బ్రాంచెస్ రావండి. ఈ ఆకులు వేస్ట్, ఇక ఉండి కూడా వేస్ట్, తీసేసుకుంటే చెట్టు అన్న ఫ్రీగా ఉంటుంది, గాలి తగులుతుంది. ఈ పెస్ట్ కూడా రావండి, ఇట్లా మనం ఆకులు తీసేసుకుంటే మొక్కకు గాలి వెలుతురు తగిలి పెస్ట్ కూడా అటాక్ కావు, హెల్దీగా ఉంటాయి మొక్కలు. చూడండి ఈ మొక్కకు ఆకులు ఎట్లా అయిపోయినాయో, తీసేసుకుందామండి. ఇప్పుడు అప్పుడు తీసేస్తూనే ఉంటానండి నేను, ఎంత తీసేయంగా మళ్ళీ ఇంత వచ్చేసినాయి. మళ్ళీ ఇందులో బీరా ఆకులు మరియు ఆందంకాయ కూడా 2 మొక్కలు పెట్టినానండి, 2 కలిసిపోయినాయి. ఇక బీరా ఆకులు మొత్తం ఖరాబ్ అయిపోయినాయండి, తీసేసుకుందాం. మొత్తం పండువారిపోయినాయి ఆకులన్నీ. ఇక చూడండి కిందికి కూడా మొత్తం ఎర్రగా అయిపోయినాయి. చూడండి ఆకులు మొత్తం ఇట్లా పండువారిపోయినాయండి, ఆకులు వీడి దాకా మొత్తం తీసేస్తున్నానండి ఆకులన్నీ, మళ్ళీ కొత్తగా వస్తాయి. పైదాకా అట్లనే అయిపోయినాయి, మొన్న మంచిగా ఉండే ఆకులు 2-3 రోజులనే ఇట్లా అయిపోయినాయి, వర్షం ఎక్కువై.
ఇక్కడ సొరకాయ ఆకు కూడా ఇట్లనే ఎర్రగా అయిపోయిందండి, కట్ చేసుకుందాం. ఇదిగో ఇది కూడా మళ్ళీ ఎలాగో వస్తాయి కదా, ఎగురు వస్తాయి మంచిగా కొత్తవి. ఇగో ఎట్లా అయిపోయినాయి చూడు, ఆకులు పనికి రాకుండా. ఇగో మీ గార్డెన్లో కూడా ఇలాగే అయినాయా అండి, నాకు కామెంట్ రూపంలో చెప్పండి. నా దగ్గరనే అయినాయా, మీ దగ్గర వర్షాలు ఎలా పడుతున్నాయండి మాకు చెప్పండి కొంచెం. ఇంకా ఉన్నాయండి, అయిపోతలేవు. నీళ్ళు ఎక్కువే ఇట్లా అయిందండి, చాలా వాటర్, అబ్బో రోజు వర్షాలు. ఎంత వెళ్ళిందండి చూడండి, ఇక్కడ బుడుమకాయ అవుతుందండి. కొంతమంది దోసకాయ అంటారు, మేము బుడుమకాయ అంటామండి. ఇది పప్పులు వేసుకుంటాం మేము. అయితే ఇక్కడ కాయలు అయ్యే టైంలో ఆకులు, వర్షం ఎక్కువై ఆకులు ఎలా అయిపోయినాయి చూడండి. ఈ ఆకులు తీసేసుకుందాం, తీసేసుకుంటే మళ్ళీ ఆ కాయకు బలం వస్తుంది. వేస్ట్ ఆకులు మొత్తం తీసేసుకుందాం. బుడుమ చెట్టుకు పెస్ట్ ఎక్కువ వస్తుందండి, అప్పుడప్పుడు నీమ్ ఆయిల్ లేదా మజ్జిగ ద్రావణం స్ప్రే చేస్తుండాలండి. ఏదో ఒకటి ఎప్పుడు స్ప్రే చేస్తుండాలి, చేస్తుంటేనే ఆకులు నీట్గా ఉంటాయి. ఈ వర్షాల వల్ల నేను 2-3 రోజులు నెగ్లెక్ట్ చేసిన ఆకులన్నీ ఇట్లా ఖరాబ్ అయిపోయినాయి చూడండి. వర్షం పడుతుంటే స్ప్రే చేయడానికి రాదు కదండి, అందుగురించి చేయలేదు. ఆకులు మొత్తం ఇట్లా అయిపోయినాయి. ఎప్పుడు ఆకులు అప్పుడు ఇట్లా తీసేసుకుంటుండాలండి, ఉట్టప్పుడు కూడా వర్షం పడ్డా పడకపోయినా ఎర్ర ఉన్న ఆకులు మొత్తం తీసేసుకోవాలి. తీసేసుకుంటే మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చి గ్రీన్గా ఆకులు మంచిగా వచ్చి పూతా కాతా మంచిగా వస్తుంది. చెట్టుకు గాలి వెళ్తురు మంచిగా వస్తుంది అన్నమాట, తగులుతుంది. చాలా ఉన్నాయండి ఆకులు, ఖరాబ్ అయినాయి. నన్ను కామెంట్లో అడిగారండి, అనిత గారు మీ గార్డెన్ చాలా బాగుంది, మీ టమాటా మొక్కలు చాలా బాగున్నాయి, మీ వంకాయలు చాలా మంచిగా హెల్దీగా ఉన్నాయి మొక్కలు, మా మొక్కలకి పూత రాలిపోతుంది, టమాటా మొక్కలకు కూడా పూత రాలిపోతుందని అడిగారండి. ఎవరు అడిగారంటే స్వాతి, అనిత మరియు గీత గారు ముగ్గురు అడిగారండి. ఈ ముగ్గురు కోసం నేను ఈరోజు నేను మా మొక్కలకు ఏమి ఇచ్చానో, ఏం స్ప్రే చేశానో మీకు చేసి చూపిస్తానండి. ఏం లేదండి, పుల్లటి మజ్జిగ తీసుకోవాలండి. పుల్లటి మజ్జిగలో కొంచెం పసుపు వేసుకోవాలండి, 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. మజ్జిగ మాత్రం పుల్లగా ఉండాలండి. మరియు ఇంగువ, నేను ఏం స్ప్రే చేశానో మీకు కూడా అదే చేసి చూపిస్తున్నానండి. కొంచెం ఇంగువ అండి చూడండి, ఇంత ఇంగువ ఇందులో వేసి కలపాలండి. ఇలా కలిపి మనము మొక్కలకు 1 లీటర్ వాటర్లో మనము డైల్యూట్ చేసుకొని మొక్కలకు స్ప్రే చేస్తే మొక్కలకు పూత రాలదండి. మొత్తము ఎలా పూత వచ్చిందో అలాగే కాయలు అలాగే వచ్చేస్తాయండి. మా మొక్కలకైతే నేను ఇదే స్ప్రే చేశాను, అది మీకు చూపిస్తున్నానండి. ఓకే చూడండి, నేను 1 లీటర్ వాటర్ తీసుకున్నాను, అందులో 250 ml ఉంటుందండి ఈ మజ్జిగ, అది నేను ఇందులో డైల్యూట్ చేస్తున్నానండి. లీటర్ వాటర్లో ఇది ఇంచుమించు 250 ml ఉంటుంది, 1 లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకున్నానండి. చేసుకొని స్ప్రే బాటిల్లో పోసుకొని మనము మొక్కల మీద స్ప్రే చేసుకోవాలండి. ఇప్పుడు మనం మొక్కల పైన స్ప్రే చేసుకుందామండి.
అనిత గారు, స్వాతి గారు, గీత గారు మీకోసమే నేను స్ప్రే చేసి చూపిస్తున్నాను. మీరు కూడా వాడండి, ఇలాగే ఇలాగే స్ప్రే చేసుకోండి. మీ మొక్కలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి, పూత కూడా రాలదు. ఇలా స్ప్రే చేసుకోవాలండి. ఈ పసుపు వల్ల మొత్తం ఏదన్నా పెస్ట్ ఉంటే మొత్తం చనిపోతుందండి. నేను 2-3 రోజులకు ఒకసారి ఏదో ఒకటి స్ప్రే చేస్తుంటాను. ఈ పసుపు ద్రావణం అయితే మజ్జిగ పసుపు ఇంగువ కలిపింది అయితే నేను 2-3 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తుంటానండి. అందు గురించి నాకు పూత రాలేదండి. ఇగో ఇట్లా చిగుళ్ళ మధ్యలో ఇగో ఈ పూత దగ్గర ఇలా స్ప్రే చేసుకోవాలి. ఇగో ఇట్లా నల్లగా అవుతుంటుంది ఆకు, ఆకుల మధ్యలో ఇట్లా పూత దగ్గర చిగుర్ల మధ్యలో మొత్తం స్ప్రే చేసుకోవాలి. మరియు టమాటాలకు కూడా చూడండి, మా టమాటాలు ఎంత బాగా కాసినాయో మీరే చూడండి. ఈ ద్రావణం వల్లనే ఇలా పూత మొత్తం రాలిపోకుండా చాలా బాగా పనిచేస్తుందండి. చూస్తున్నారు కదా మీరే ఎంత మంచిగా నా మొక్కలు ఎంత మంచిగా కాయలు వచ్చాయో. ఇప్పుడు నేను చెప్పినట్టు ఆకులు కూడా మొత్తం ప్రూనింగ్ చేసుకోవాలి. మరియు ఇలా స్ప్రే అప్పుడప్పుడు స్ప్రే చేస్తుండాలి. ఇలా చేస్తే ఏ మొక్క అయినా చాలా హెల్దీగా ఉంటుందండి, పూత కాత కూడా మంచిగా వస్తుంది. నిన్న మొన్న వర్షం పడ్డందుకు నేను కూడా స్ప్రే చేయలేను, అందుగురించి నా మొక్కల ఆకులు కూడా కొన్ని ఇప్పటిదాకా పండువారినే కదండి అవన్నీ తీసేసినాను. ఇట్లా మచ్చలు కూడా అయినాయి ఆడాడ. ఈరోజు కొంచెం వర్షం పోయింది, అందుగురించి స్ప్రే చేసి చూపిస్తున్నాను మీకు. అన్ని మొక్కలకు కొట్టొచ్చండి, టమాటానే వంకాయ అని కాదు కానీ మన దగ్గర ఏ మొక్కలు ఉన్నా కూడా మనం ఇట్లా కొట్టుకోవచ్చు. చూడండి టమాటాలు ఎంత మంచిగా అయినాయో, ఇలా అవుతాయండి ఈ స్ప్రే చేస్తే. చూడండి ఇక్కడ మిర్చి మొక్క కూడా ఉంది, మిర్చి మొక్క కూడా స్ప్రే చేసుకోవాలి. అలాగే వంకాయ మొక్క కూడా ఉంది. అన్ని మొక్కలకు ఒకటే అండి సొల్యూషను. మంచిగా వస్తుంది పూత కాత, మంచిగా వస్తుంది. ఎందుకు రాలేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఇగో ఇట్లా బెండ మొక్కలకు కూడా మనం ఇట్లా స్ప్రే చేసుకోవాలండి. ఇందులో ఇంగువ కలుపుతాం కదండి, ఇంగువ ఘాటుకు ఏ పెస్ట్ ఉన్నా కూడా చనిపోతుంది అన్నమాట. ఇంగువ పసుపు మెయిన్ పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుందండి. అందు గురించి మనకు కూడా అంతే, ఏదన్నా గాయమైనప్పుడు పసుపు పెడితే ఎలా అయితే గాయం నయమవుతుందో అలాగే మొక్కలకు కూడా ఏదన్నా క్రిమికీటకాలు ఉన్నా ఏ పెస్ట్ ఉన్నా మొత్తం చనిపోతాయండి. చూడండి మందారం కూడా వర్షానికి ఎలా అయిపోయినాయో ఆకులు. ఇట్లా ఆకులు తీసేసుకోవాలండి. తీసేసుకొని నేను స్ప్రే కూడా చేయలేనన్నమాట నిన్న మొన్న వర్షం పడ్డందుకు. ఎలా అయిపోయిందో చూడండి మొక్క. అందుకే మనం ఎప్పుడు కేర్ తీసుకుంటుండాలండి మొక్కలకి. నేను రోజు పొద్దున 1 గంట, సాయంత్రం 1/2 అవర్ మొత్తం నేను మొక్కల దగ్గరనే ఉంటానండి, ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. అందుకే మా మొక్కలు ఇట్లా గ్రీన్గా మంచిగా అనిపిస్తున్నాయి. ఇగో 2 రోజులు మనము వర్షం పడ్డందుకు పైకి వచ్చి ఏం పని చేయలేదు కాబట్టి ఇగో ఇట్లా అయిపోయినాయి. చూడండి మీరే చూస్తారు కదా ఆకులు మొత్తం ఎలా అయిపోయినాయో. ఇట్లా ప్రతి ఒక్క మొక్కకు మనం స్ప్రే చేసుకోవాలి. ఎప్పుడే కానీ మనం స్ప్రే సాయంత్రం పూట మనం చేసుకోవాలండి. స్ప్రే ఎప్పుడే ఏ లిక్విడ్ స్ప్రే చేసినా కూడా మనం సాయంత్రం పూట మొక్కలకు స్ప్రే చేసుకోవాలి. నేను కూడా సాయంత్రం వచ్చానండి. ఇక నా స్ప్రే చేసే వరకు, ఆకులు కట్ చేసుకొని స్ప్రే చేసే వరకు చీకటి అవుతుందండి. ఇక ఇంతటితో నేను వీడియో ఆపేస్తున్నానండి, ఎందుకంటే ఇంకా కొన్ని మొక్కలు ఉన్నాయి. నేను రేపు సాయంత్రం మళ్ళీ నేను స్ప్రే చేసుకుంటాను. ఓకేనా అండి? మీరు కూడా ఇలా ఆకులు ఏవైనా ఖరాబ్ అయినాయేమో చూసుకోండి. చూసుకొని మీరు కూడా మొక్కలకు ఆకులు మొత్తం తీసేసుకోండి. తీసేసుకొని ఏదైనా పెస్ట్ ఉంటే ఇలా మజ్జిగా పసుపు ఇంగువ ద్రావణం 250 ml వేసి వాటర్లో 1 లీటర్లో డైల్యూట్ చేసి మీరు కూడా మీ మొక్కలకు స్ప్రే చేయండి. తప్పకుండా పూత కాత నిలబడుతుంది, మంచిగా కాయలు కాస్తాయి, పంట మంచిగా వస్తుందండి. ఓకేనా అండి? ఎలా ఉందండి వీడియో, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా అండి? మరొక వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.